విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంగచోళ్ళపెంట గ్రామంలో 18వ రోజు పల్లె పల్లెకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో జనసేన నాయకులు సురేష్ మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా మా జన సైనికులు నాయకులతో ప్రతి ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలతోనూ జనసేన పార్టీ చేపడుతున్న కార్యక్రమాల వివరాలతో కూడి ఉన్న కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ పంచిపెట్టామని ప్రజలంతా ఎన్నో సమస్యలను అడగక ముందే అర్హులైన వారికి పెన్షన్లు గాని ఇల్లులు డ్వాక్రా రుణ సదుపాయాలు కల్పించట్లేదని, అదే రైతుల గోడు అయితే వర్ణతాతీతమని పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని, విత్తనాలకైతే డబ్బులు మందు కడితేనే గాని తేవడం లేదని, రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారో, ఎప్పుడు మూసివేసే ఉంటాయని ప్రజలంతా ఇటువంటి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహన్ రావు, మిడతాన రవికుమార్, ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు. వస్తాం, మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వస్తాం, మీటింగ్ పెడతాం. ఆ రోజు మీరందరూ బాబు రా, మనోడు చెప్తాను, మనోడు చెప్తాను, అందరూ చెప్తారు, మీరందరూ అందరూ ఉన్నారు. మీటింగ్ పెట్టి పిలిస్తే మేము అప్పుడు వచ్చి మాట్లాడతాం. ఓకేనా? విష్ణు చెప్పాను సార్. ఇప్పుడు దీని సిద్ధాంతాలని ప్రతి ఇంటికి మరి మీకు చెప్పక్కర్లేదు, కానీ మేము చెప్పాల్సిన రెండు మనకు. మీరు అభిమానం ఒకటే పెట్టుకోవడం కాదు, మీ డాక్రా గ్రూప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మీరు పనికి వెళ్ళేటప్పుడు కావచ్చు, మీరు నలుగురు కూర్చునేటప్పుడు కాబట్టి సాయంత్రం ఖాళీ కూర్చుని కబుర్లు చెప్తారు కదా. ఎప్పుడైనా ఎలక్షన్ రాజకీయాలు మాట వస్తే పవన్ కళ్యాణే మంచివాడు, ఆయనకి మనం అందరూ ఓటేద్దామని చెప్పి నలుగురికి ఆయన మంచితోనని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కాదు, రాజకీయ నాయకులు. ఈయన కేవలం రైతు బాగుండాలి, పేదోడు బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. అందుకో మీరు 10 మందికి చెప్పండి, మీరే కాదు ఓటేయడం, 10 మందికి చెప్పి ఈసారికి గలాస్ గ్రూప్ ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసుకోండి. ఉంటాను తల్లి, వైసీపీ వాళ్ళు రేపు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు, ఇక్కడ ఏంటి వాళ్ళు గెలుస్తారేంటి, వీళ్ళు గెలుస్తారేంటి, నాలుగు రకాల మాటలు చెప్తారు. అవన్నీ మనకొద్దు, మనం వేసే ప్రతి ఓటు లెక్కలోకి తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో మనం ఉంటే గట్టిగా మాట్లాడే వ్యక్తి రాష్ట్రంలో ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ మాత్రమే పోరాటం చేయగలరు ఈ చంద్రబాబు నాయుడుతో, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు. అలాంటి వ్యక్తికి మనం తోడుగా ఉండాలంటే మనం ఇవ్వగలిగే ఒకే ఒక బలం ఆయనకు ఓటు. ఈ ఓటు ఆయనకి ఇద్దాం, ఈసారికి ఎవరు ఎన్ని చెప్పినా కోరు కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరపత్రాలు ప్రతి ఇంటికి వెళ్ళాలి, మా సింబల్ వెళ్ళాలి అని చెప్పేసి కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా కరపత్రాలు పంపడం జరుగుతుంది. ఈ రకంగా మా పార్టీని ప్రజలకు దగ్గర చేయడమే మా ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఏంటంటే మా పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో మేము తిరుగుతుంటే ఎక్కడికక్కడ సమస్యలే ఎదురవుతున్నాయి. పెన్షన్లు రావట్లేదని కొందరు, అలాగే 18,000 ఒక గ్రూప్లో ఒకరికి పడి ఒకరికి పడట్లేదని గ్రూపులో డాక్రా గ్రూప్ మహిళలకు సమస్యలు చెప్తున్నారు, అలాగే రైతుల సమస్యలు చెప్తున్నారు. ఇట్లా ఎక్కడ చూసినా సమస్యలే, రోడ్లు బాగోలేదని, డ్రైన్స్ బాగోలేదని చెప్పేసి అక్కడికక్కడ. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎక్కడ పడితే అక్కడ నీరు నిలబడిపోతున్నాయి, డ్రైన్స్ బాగోలేక దానివల్ల రోగాలు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి చాలా సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మేము ఏంటంటే తద్వారా కలెక్టర్ ప్రతి సోమవారం నాడు జరిగే కలెక్టర్ గ్రీవెన్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం, మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విత్తనాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందండి. రైతులు గతంలో అయితే విత్తనాలు సబ్సిడీ మీద దొరికేవి, వాళ్ళు ఏంటంటే ఎన్ని బస్తాలు ధాన్యం విత్తన ధాన్యాలు కావాలో అక్కడికి డబ్బులు వెళ్ళి కట్టి తీసుకుని వచ్చేవాళ్ళు. అలాంటిది ఈరోజు ముందు డబ్బులు కడితే మేము తర్వాత విత్తనాలు ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే గవర్నమెంట్ దగ్గర రైతులకు విత్తనాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉందనేది మాకు అర్థం కావడం లేదు. కానీ దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతుల విషయంలో ఎటువంటి తప్పు చేయకూడదు. ఈ దేశానికి వెన్నుముక రైతు, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ప్రతి ఒక్కరు చెప్పడం కాదు, రైతుకు అండగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం.